సర్కిల్ ఫౌండర్ సామాజిక ఉద్యమకారులు వారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ నిజానికి ఒక యుద్ధానికి తెరలేసిందిగా నేను భావిస్తున్నాను. ఈరోజు దేశంలో సమానత్వానికి కులతత్వానికి మధ్య పోరాటం జరుగుతా ఉంది. ఈ దేశంలో అంబేద్కర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైన పోరాటాల ద్వారా ఇక్కడి వరకు మనం చేరుకున్నాం. అనిగిమని ఉన్నంత వరకు మన మీద వాళ్ళు దాడులు చేయలేదు. ఎదిరించడం నేర్చుకున్న తర్వాత దాడులు మొదలుపెట్టారు. ఆ దాడులకు ఉదాహరణ ఈరోజు మనం రోహిత్ మీద ఇక్కడ ఉన్న విద్యార్థులను జరిగిన దాడులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఒక విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడికి రావట్లేదో ఏం చేయట్లేదో వాళ్ళను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 120 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు, రాజ్యసభ లోక్సభలో ఉన్నారు, అసెంబ్లీలలో వందలాది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడికి అందరూ రాకపోతే వాళ్ళందరూ రిజైన్ చేయాలి తప్ప పదవుల్లో ఉండడానికి వీల్లేదని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ సభ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎస్సీ విద్యార్థుల పోరాటానికి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మద్దతు తెలపట్లేదో, ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొనట్లేదో వాళ్లకు ఏమాత్రం పదవుల్లో ఉండటానికి హక్కు లేదు, అర్హత లేదు అనే విషయాన్ని మనం తీర్మానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని చూసి ఎన్నికల్లో వాళ్ళని గెలిపించలేదు. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ద్వారా, రాజ్యాంగం అందించే హక్కుల ద్వారా వాళ్ళు ఈ రోజు పదవుల్లో ఉన్నారు. వాళ్ళు పార్టీ నాయకులకు అడుగులకు మరుగులెత్తుతూనో లేదు, వాళ్ళకి ఇంకే రకంగానో ఈ హక్కులు రాలేదు. ఈ రోజు అక్కడ వాళ్ళు ఉన్నారంటే ఈ ప్రజలందరి తరఫున, గొంతు లేని వారి తరఫున అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలి. లేదైతే ఒక వన్ వీక్ లో కనుక వాళ్ళు ఇక్కడికి రాకపోయినా, ఉద్యమానికి మద్దతు తెలియకపోయినా, వాళ్ళ ఇండ్ల ముందు మనం ధర్నాలు చేసి అయినా కూడా వాళ్ళని రాజీనామా చేయించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. అంబేద్కర్ ఆశించింది రాజకీయ హక్కులు, రాజకీయ రిజర్వేషన్లు, కేవలం కొద్ది మంది ఆస్తులు సంపాదించుకోవడానికి సౌకర్యాలు పొందడానికి కాదు. రాజకీయ రిజర్వేషన్లు సాధించింది ప్రజల తరపున పోరాడడానికి. అదే విధంగా ఆయన చాలా సార్లు బాధపడ్డాడు. వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీల నాయకులకు అడుగులు మడుగులొత్తుతున్నారు, వీళ్ళందరూ కూడా ప్రజలకు అండగా నిలబడట్లేదు అని అది ఈ రోజు రుజువైంది. కాబట్టి ఈ రోజు ఈ ఉద్యమం అనేది నడుస్తున్న తీర్మానం చూసినట్టయితే ఖచ్చితంగా ఈ దేశంలో ఒక సామాజిక ప్రజాస్వామ్యం కోసం తెరలేసింది, ఒక యుద్ధానికి తెరలేసింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అబద్ధాలతో అసహనంతో కక్షతో ద్వేషంతో ఎప్పుడు కూడా విజయాలు సాధించలేరు. ఖచ్చితంగా ప్రజలందరూ ఈ ఉద్యమం వెనుక ఉన్నారు. కులం పోవాలి, కుల నిర్మూలన జరగాలనే వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి రాబోయే తరం, రాబోయే భవిష్యత్తు కులం లేని మనుషుల్ది, సమాజం సమానత్వం కోసం చేసే మనుషుల్ది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటాను ఈ రోజు ఎస్సీ విద్యార్థులు ఈ పోరాటానికి జెండాను మాత్రం అందించారు, కానీ దీన్ని నడిపించాల్సింది లక్షలాది గ్రామాల్లో ఉన్న దళిత యువకులు విద్యార్థులనే విషయాన్ని మీ ముందు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. మీరు అందించిన జెండాను, మీరు అందించిన స్ఫూర్తిని ఖచ్చితంగా ఈ దేశం దళిత యువకులు, దళితులు మాత్రమే కాదు ప్రజాస్వామ్యం కోసం, సమానత్వం కోసం, మంచితనం కోసం పోరాడుతున్న అనేక మంది ఈ ఉద్యమానికి నిలబడతారని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేను మీతో పాటుగా ఒకటిగా మీతో పాటు నడుస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. సార్కు ఉద్యమ జై భీమ్లు. మిత్రులు, మీడియా మిత్రులు లోపలికి రావద్దన్నా, కొంచెం సహకరించాలి. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వీటి రాజశేఖరన్ గారు, దళిత్ వాయిస్ ఎడిటర్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ద మీడియా ఫ్రెండ్స్ ఎస్పెషలీ టు నాట్ బి ఇన్సైడ్ ద బ్యారికేడ్స్ నియర్ ద స్టేజ్. ద చైర్స్ అరేంజ్ హియర్ ఆర్ ఫర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఫర్ ద స్పెషల్ గెస్ట్ ఇన్వైటీస్ బై ద జాయింట్ యాక్షన్ కమిటీ. వి రిక్వెస్ట్, వి హంబ్లీ రిక్వెస్ట్ the joint the media friends not to be here inside the barricades. We have with us VT Rajshekar, eminent editor of Dalit Voice. We request him to share his opinions to the audience, please sir. Jabin, no.
to come inside the university. We have to fight with the police. The policemen are our people, but they are serving the Brahminical rulers. I was beaten up just about half an hour back. First day, I told the students, 20 of you surround me, we'll get inside, break the barrier. I am not new to Hyderabad. I am not new to this university. I am not like other speakers. I am not a politician. I have suffered enough in life by these Brahminical people. I have lots and lot of experience which I want to share with you with reference to your today, the ongoing agitation. I have to give some very important suggestions which you'll have to follow. The strategy has to be formed perfectly. If you don't plan the strategy and the tactics, all your efforts, all the days you have spent will be a waste. As I did from Dalit Voice, I congratulate you on this great experiment which has never happened in the history of this country. On behalf of the entire Dalits, the tribals, the Muslims, the Sikhs and the Adivasis with whom I am intimately connected with, I congratulate you and convey their heartfelt greetings. I will stand by you at this critical moment. For information, I'll tell you. For your information, I tell you. So many spies have entered here. There are so many spies keeping a strict watch on this. Don't be misled by them. Don't be misled by them. I have visited this university at least 4 times. Almost all the senior students and the professors know me. And the vice chancellor of this university is not responsible for today's thing. Please don't blame him. He is not the person. The person that Brother Rohit Vemula was not the first to be killed by these bloodthirsty Aryan Brahminical forces. They are the Aryan Brahminical forces. They are the aggressors. They don't belong to this country. They are the foreigners. They are the people who killed Gandhi. They are the people who killed Baba Saheb Ambedkar. They are the people who killed Kanchiram. And they will be the people to kill me also. Now, I don't have much time to spare because there are so many speakers around me. We thank our notorious Prime Minister Modi. A notorious Prime Minister. This country has not reached such a notorious Prime Minister like Modi. We thank him because of Modi, today you are angry. You are becoming angry is more important. First time you understood the Brahminical tricks. I congratulate him because he is the person behind it. And these are the Brahminical people who divided India. They divided into Pakistan, then again joined into Bangladesh. So the strategy has to be formed in a proper way, and when I will discuss the proper strategies when I meet the members of your executive committee. Thank you. So I would like to invite Anup Kumar from Wardha to come on stage and address the gathering. Anup Kumar, if you're around. Anup Kumar from Wardha.
Yeah, he is a teacher and also a Dalit activist, a radical Dalit activist. He is involved in the Dalit movement and also is also part of Roundtable India. Let him come. Jai Hind, friends. I, along with some of my friends from Wardha, have come to express solidarity, and as well as Rohit Vemula's suicide and the students' movement here has galvanized the entire country. And I salute you for all your courage and all the leadership that you have shown. I'm sure that the kind of activism and the kind of struggle you are waging here, the resonance, it is resonating across the campuses. And hopefully more and more Dalit Bahujan students and students from other marginalized communities will come together and take this battle forward. I don't have much to say apart from, you know, that you are the university here and the students, especially the organizations here, Ambedkarite organizations, are our role models. We have learned so much from you guys, and hopefully you will be able to carry this battle and win this battle for us. Thank you very much. Here is a small announcement. We have received one key of a bike. If anybody lost it, come and collect from the stage. And also follow us on social media. For Twitter, we have accounts like this: #DalitLifeMatters, also #ChaloHCU, #JusticeForRohit, #RohitVemula. These are our Twitter accounts. You can follow us. Out of coverage area, Rachayita, Hyderabad Central University, PDF Research Scholar, Dr. Basu Ravindra Garini, Matadavalsindiga Korta Unnam. సభకు జై భీములు, జై భీమ్ టు ఆల్. ఆవాజ్ దో, అరే జరా జోర్ సే బోలియే భాయ్, ఆవాజ్ దో, ఆవాజ్ దో. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ చెలో ఎస్యూ కి వస్తున్నటువంటి చాలా మంది విద్యార్థుల్ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఆపేస్తూ చాలా మంది మీద లాఠీచార్జి కూడా చేస్తూ ఉన్నారు. గచ్చిబౌలి నుండి లింగంపల్లి వరకు చాలా పెద్ద ఎత్తున విద్యార్థుల్ని ఆపేసి లాఠీచార్జికి పాల్పడుతున్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళు అంటున్నారు రాజకీయ సంఘాలకి రాజకీయ నాయకులకి యూనివర్సిటీలో ప్రవేశం లేదని. నేను అడుగుతున్న రోహిత్ని చంపింది రాజకీయ నాయకులు కాదా? చంపడానికి రాజకీయ నాయకులు ఉంటారు, కానీ మరి మద్దతు తెలపడానికి ఒక మనిషి చచ్చిపోతే, ఒక దళిత విద్యార్థి చచ్చిపోతే మద్దతుగా రావడానికి మాత్రం ఆంక్షలు ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ నుండి ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను అవుట్ ఆఫ్ కవరేజ్ అన్న కథల పుస్తకం రాస్తే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. ఇవాళ రోహిత్ కుటుంబానికి కనుక న్యాయం జరగకపోతే నేను ఆ అవార్డుని కూడా రిటర్న్ చేయడానికి వెనుకాడనని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన విద్యార్థి మిత్రులంతా గ్రహించాలి, ఈ పోరాటానికి ముగింపు ఎక్కడా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ చావులకి ముగింపు ఎక్కడా? ఈ పోరాటానికి ముగింపు కాదు, ఈ చావులకి ముగింపు ఎక్కడా అని చెప్పి అడగండి దయచేసి. ఇవాళ అడుగుతా ఉన్నారు రోహిత్ కుటుంబానికి కనీసం న్యాయం జరగలేదు. వీసీఏమో ఇవాళ మేము ఇండిపెండెంట్ హంగర్ స్ట్రైక్ దిగితే వీసీ కూడా చాలా తెలివిగా అప్పారావు ఇండిపెండెంట్ లీవ్ మీద వెళ్ళిండు అంటే ఎంత దుర్మార్గమో చూడండి. సెంథిల్ కుమార్ ను చంపినటువంటి ఒక కమిటీలో ప్రొఫెసర్ గా ఉన్నటువంటి విపిన్ శ్రీవాస్తవ్ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ వీసీగా పెట్టడం అంటే సిగ్గు 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 శ్రీవాస్తవా.
విద్యార్థులు సూసైడ్ చేసుకునేదాకా సూసైడ్ చేసుకునేటట్టు ఏ పరిస్థితులు ప్రోత్సహిస్తా ఉన్నాయంటే ఇట్లాంటి అన్డెమోక్రటిక్ గా ఉన్నటువంటి పరిస్థితులే ప్రోత్సహిస్తా ఉన్నాయి. ఇవాల సెంట్రల్ యూనివర్సిటీలో ఏడుగురు విద్యార్థులు ఇంతకు ముందు సూసైడ్ చేసుకున్నారంటే ఇగో ఇట్లాంటి కారణాలే దానికి మనం ప్రధానమైనటువంటి కారణంగా భావించాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం ఫ్యాకల్టీ ప్రజా సంఘాలు బయట నుండి వచ్చినటువంటి కవులు రచయితలు అందరూ కూడా ఏకమై ఒక తాటి మీద ఇవాళ రోహిత్ కుటుంబానికి అన్యాయం జరిగింది, రోహిత్ను చంపేసిల్లని చెప్పేసి పెద్దెత్తున నిలదీస్తా ఉంటే యూనివర్సిటీ అప్పారావు మాత్రం ఒక దొంగలాగా తప్పించుకొని పారిపోయిండు తప్ప మనం ముందుకి రాలేకపోయిండు. కాబట్టి మేము ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం, అప్పారావుకు శిక్ష పడాలి, అప్పారావును తొలగించాలి, బండారు దత్తాత్రేయ అరెస్ట్ చేయాలి, శృతి ఇరానీ అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జేఏసీ రోహిత్ మృతికి నిరసనగా ఏర్పడినటువంటి జేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ డిక్లేర్ చేసినట్టు 50 లక్షల నష్ట పరిహారాన్ని కూడా ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ పోరాటం ఆగుద్ది. అప్పటిదాకా ఆగదు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లీ గల్లీలో రోహిత్ కి మద్దతుగా ఉద్యమం నడుస్తా ఉన్నది. మీరు కనుక రోహిత్ కుటుంబానికి న్యాయం ఇవ్వకపోతే ఇదే పోరాటం ఢిల్లీ దాకా కూడా కొనసాగుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. తర్వాత మన పోరాటం ఢిల్లీలో చేయాలి, అదే శృతి ఇరానీ ఇంటి ముందర చేయాలి, అదే హెచ్ఆర్డి ఆఫీస్ ముందు చేయాలి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అప్పటిదాకా ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటానికి మద్దతుగా ఇవాళ తెలుగు సమాజంలో కవులు రచయితలు చాలా మంది పెద్దెత్తున తరలి వచ్చిళ్ళు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విద్యార్థి ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి, అందుకోసం ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఉద్యమించాలి, అట్లా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమం ఆగదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భీమ్ టు ఆల్. ఫ్రెండ్స్, జేఏసీ మెంబరు డిఎస్యు నాయకుడు డి ఉదయభాను రోహిత్ మీద ఒక పాట రాసిండు, ఆ పాటను మీకోసం పాడుతాం. నిజానికి ఇవాళ రోహిత్ ను చంపినటువంటి బీజేపీ నాయకులు ఎట్లా ఉన్నారు, బీజేపీ నాయకులు ఎట్లా ఉన్నారు, అరే బీజేపీ నాయకులకు పిచ్చి లేచిపోయినట, బీజేపీ నాయకులకు పిచ్చి లేచిపోయినట, విశ్వ హిందూ సాములకు వెర్రి ముదిరిపోయినట, విశ్వ హిందూ సాములకు వెర్రి ముదిరిపోయినట, రామశిలలు తెచ్చినట రథయాత్ర చేసినట, రామశిలలు తెచ్చినట రథయాత్రలు చేసినట, రామశిలలు తెచ్చినట రథయాత్ర చేసినట, రామశిలలు తెచ్చినట రథయాత్ర చేసినట, మందిరే బొమ్మ హిందూ రాజం రాముడు దేవుడు, రాముడు దేవుడు నీకి దేవి కర్మరు, రాజకీయ రొంపిలోకి నిన్నే దించారు, రాజకీయ రొంపిలోకి నిన్నే దించారు, ఢిల్లీలో లొల్లి పెట్టి గల్లి గల్లి కొల్లగొట్టి, 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 బీహార్ లో మంట పెట్టి బాంబేలో తగుల పెట్టి, బీహార్ లో మంట పెట్టి బాంబేలో తగుల పెట్టి, ఆంధ్రాలో అదర కొట్టి హైదరాబాద్ హిందూ
ఇరవై రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి జేఏసీ నాయకులు మన ఉదయభాన్ రాసినటువంటి ఒక గీతాన్ని మీ ముందు ఇప్పుడు ఆలపిస్తా ఉన్నాం. వెలిసింది ఒక తారా నీలి నింగిలో నా, వెలిసింది ఒక తారా నీలి నింగిలో నా, ఉరిమింది దళిత గొంతు హెచ్చు సీయులో నా, ఉరిమింది దళిత గొంతు హెచ్చు సీయులో నా, వెలిసింది ఒక తారా నీలి నింగిలో నా, వెలిసింది ఒక తారా నీలి నింగిలో నా, ఉరిమింది దళిత గొంతు హెచ్చు సీయులో నా. రాధికమ్మ గుండెలోన బాధనంత
We thank Dr. Ravindra and team for this wonderful song. I have some information to be shared. The Joint Action Committee has a press release. This is the copies of which is made available at the information desk. We request the media personnel as well as the participants of this protest to procure a copy of the press statement of the Joint Action Committee from the volunteers who are here. Our primary demand of the Joint Action Committee is sacrosanct. Apart from that, for a larger perspective, we demand the sacking of the MHRD Minister Smriti Irani. I repeat, we demand the sacking of the MHRD Minister Smriti Irani. And in connection with that, we would also like to inform that there are banners from outside people which demonize the picture of Smriti Irani. Joint Action Committee doesn't endorse any such demonization. We believe in democratic process. Yes, we are angry. Yes, we are despaired. But we believe in democratic process and democratic protest. We do not endorse such demonizations. Secondly, the Joint Action Committee requests the speakers and the supporters to also support our second demand. And this demand is the most important demand for larger long-term perspective from the Joint Action Committee. We request to introduce a Rohit's Act for legislative protection of students from oppressed communities in higher education. I repeat, we request the general public to the parliament to introduce a Rohit's Act for legislative protection of students from oppressed communities in higher education spaces. We would also like to inform that there is an independent people's tribunal, an independent judicial inquiry by a team of former Chief Justice of Bombay High Court with us. He's already with us. The team will be spending 2 days with the people and the protest here. I request Venkatesh to take over the mic. మిత్రులందరూ వెనక నిలబడి ఉంటుంది. మిత్రులందరూ కూర్చోవాలి. పెద్దలు, గౌరవనీయులు, పల్నాటి శ్రీరాములు గారు, బహుజన కిరీటాలు సంపాదకులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులందరూ కూర్చోవాలి దయచేసి. అందరికి జై భీములు. రోహిత్ మృతికి కారకులైనటువంటి ఈ హిందూ ఫ్యాసిస్ట్ శక్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ స్ఫూర్తివంతమైనటువంటి వీరోచితమైనటువంటి ఉద్యమాన్ని నడిపిస్తున్న మీ అందరికీ బహుజన కరటాల తరపున ముందుగా జయజయలు పలుకుతున్నాను. మిత్రులారా, ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ పైన ఈ హిందుత్వవాదులకి ఎందుకు ద్వేషం ఉందో మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర, సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడ దళిత విద్యార్థులు, ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్, వాళ్ళు ఈ దేశంలో ఒక మొత్తం దళిత ఉద్యమానికి అవసరమైనటువంటి ఒక సైద్ధాంతిక భూమికని పటిష్టం చేయడంలో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి ఘనత ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దళిత విద్యార్థులకే చెందుతుందని చెప్పని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే దళిత ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నటువంటి ఇక్కడ దళిత విద్యార్థులని మరి దెబ్బ కొట్టాలంటే కొట్టడం ద్వారానే మొత్తం దళిత ఉద్యమాన్ని, దళిత సాహిత్యోద్యమాన్ని దెబ్బ కొట్టాలనేటువంటి ఒక కుట్రకి ఇక్కడ హిందుత్వవాదులు పూనుకున్నారని చెప్పని మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మిత్రులారా, ఇవాళ
యాకోబు యమనికి వేసినటువంటి ఉరిశిక్షని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఏఎస్ఏ వాళ్ళు రోహిత్లు తదితరులు అంతా చేశారు కాబట్టి మరి వీళ్ళంతా జాతి ద్రోహులు మరి కులతత్వవాదులు అనేక ముద్రలు వేసి బండారు దత్తాత్రేయ లేఖ రాసి ఇవాళ మన రోహిత్ మరణానికి కారణపడయ్యాడే. మరి ఈ దేశంలో ఎవరి ఉరిశిక్షలు అనేవి నేరాన్ని బట్టి వేస్తున్నారా కులాన్ని బట్టి వేస్తున్నారా అనేది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ న్యాయ వ్యవస్థ మరి నిజంగా ధర్మం కాపాడుతుందా మనుధర్మాన్ని అమలు చేస్తుందా అనేటువంటి విషయాలను కూడా మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకైనా ఉరిశిక్షలు ఇక్కడ నేరాన్ని బట్టి మరి ఉరిశిక్ష వేసే పని అయితే మరి సాధ్వి ఠాకూర్ అనేటువంటి ఒక హిందూ టెర్రరిస్ట్ కి ఎందుకు మీరు ఉరిశిక్ష వేయలేదు, ఒక యాకూబ్ మెమన్ అనేటువంటి వారికి ముస్లిం కి మీరు ఎందుకు ఉరిశిక్ష వేశారని చెప్పని ఇది మనుధర్మం న్యాయ వ్యవస్థ కాదా అని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు చిలకలూరుపేటకు చెందినటువంటి చలపతి విజయవర్ధన్ అనేటువంటి దళిత యువకులకి మాత్రమే ఉరిశిక్ష వేశారు కానీ కారంచేడు చుండూరులో మాల మాదిగల్ని హత్య చేసినటువంటి కమ్మారెడ్డి హంతకులకి ఈ న్యాయస్థానం ఉరిశిక్ష విధించలేదు. ఇది ఈ న్యాయస్థానంకు ఉన్నటువంటి మనుధర్మ నీతి అని చెప్పని మనం నిలయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఉరిశిక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి స్వేచ్ఛ ఆ స్ఫూర్తి ఆ పోరాటం ఇక్కడ దురన్యాయాలకు వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఫ్లెక్సీని రోహిత్ చింపాడు కాబట్టి అని చెప్పని దౌర్జన్యం చేయడానికి వచ్చా. ఎందుకు ఏబీవీపీ అనే ఫ్లెక్సీ పైన అతనికి ద్వేషం వచ్చిందంటే ఏబీవీపీ అనేటువంటి నాలుగు అక్షరాలు నాలుగు పడగల హైందవ నాగరాజులాగా రోహిత్ ని కాటేసినాయి కాబట్టి ఆ నాలుగు అక్షరాలు నాలుగు హైందవ నాలుగు పడగల్లాగా ఇక్కడ దళిత రీసెర్చ్ స్కాలర్ ని కాటు వేయడానికి విషయం చెమ్మటానికి సిద్ధమన్నాయి కాబట్టి ఆ కూరల పీకే పోరాటాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ హిందూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో బ్రాహ్మణిజానికి క్యాప్టి